नमस्ते सो देशव्याप्त संचलन लेते सिकींद्राबाद संबंध मुत्यालम्मा टेंपल विग्रह चूस्ट मैं रीसेंट जो सो दी कंप्लीट मैं टेंपल दस कंप्लीट पुलिस पैस्थिंद सो गुड़ की संबंधी इक पैस्थिफी इलाज सदर्शन गब्बर सिंग फेम सायन गार वो सोना नमस्ते अना नमस्ते अना एट्लना लोपल एट्लोर गुड़ अंत चूसर सो एट्ल मूड रोज नीचे ये डिपार्टेंट एवरू नमक इसलिए गुड़ अतन अतने अतन मेम अड़का नमक भरोसा कोई चानेल तपूगा चुप्त येमनी कंट्रोमेंट वी गुड़ कटिस्तान वाल लपड़ पूजल अवी चा तपु अल्ला तपूर मेमोटे अड़ना इकड़ मजिद फस्ट पर्मीशन लेकिन कटोर इधे मे ओटल एमएलएल को एमपी को कांग्रेस अना सर टीआरएस अना सर वाली अड़ना वाली अड़कें इकड़ मस्जिद इर मंदिर हकोवर ये पक् को पर्मीशन इनके उपय गज ना फोर ये विधा कड़ता है डिमेंडेला हामी रे गुड़ के चेपले वाड़ अम्मवार तीन इंतवर की आने अरेस्टरा वाने अड़गले नूट अरवे मंद ओटल पट्टी इदे मस्जिद अदे दिन इरवे मंदिर अदेमेंसर पुलिस गवर्नमेंट इप्ड दाका रेवंतरे रेड्डी दीन कोसम स्पंदी कपिपुच्चे प्रयत्न जो अदे अदे लपट రేవంత్ రెడ్డి అన్నయనకు ఆయనకు దమ్ము లేదు ఉట్టి టాకింగ్ పవర్ ఉన్నది ఆ టాకింగ్ పవర్ తోనే నేను సీఎం అయ్యిండు దమ్ము లేకకుంటా ఇది ఏం చేయలేకకుంటా మాట్లాడుతున్నాడు ఇదే కాంగ్రెస్ నాయకులు సీనియర్లు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈయన గొట్టంగాల్లోకి వచ్చిండు ఆ రేవంత్ రెడ్డి వచ్చి సీఎం అయ్యిండు ఆ మరి ఈ కమ్మే ఆలో ఒక యూనిట్ లేరేమో ఇలాంటి ఇంత పెద్ద ఇష్యూ అయితుంటా కూడా వచ్చి ఏమి స్పందన లేదు దానికి మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి అన్నదైనా సీఎం దిగి కాంగ్రెస్ లకిని ఓరణంగ చేస్తే వాళ్ళనిన స్పందిస్తారు అలాగే ఇంకోటి ఏందంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి 39 మంది ఎమ్మెల్యేని మేము ఇచ్చాము ఓరికి టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంగా అలా అడిగి అక్కున్నది మీలు మా గవర్నమెంట్ ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి గారికి మీరు వచ్చి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు మా గుడికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము బస్సిగా మీచే వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి మీకు మా ఓటు అవసరం లేదా మా ఓటు మీకు లేదా మా బాధ మీరు అర్థం చేసుకోరా మీరు అడగరా మేము వచ్చి మజిత్లని గులగొట్టుకోలేము అంటలేము వచ్చి బస్సులు తలగొట్టుకోవడం అంటలేము మా బాధ అర్థం చేసుకొని మా గుడికి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సో అయితే గులగొట్టుకు రతన్ చాలా రోజుల నుంచి ఇక్కడ నుండి రెక్కి కూడా నిర్వహించిరు అని చెప్పి చెప్తాను ఎంతవరకు నిజం అన్నానా గులగొట్టి అతను సలీమో సలామత్ అన్నారు సో అతను వచ్చి చాలా సందర్భాల్లో రెక్కీ చేశారు ఇక్కడ చాలా మంది కూడా వచ్చారు వీళ్ళందరూ అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు రెక్కీ చేస్తున్నప్పుడు బస్సి వాసులకు న్యూస్ లో చూస్తున్నాము అతను ఇంతకుముందు ఆయన మీద రెండు కేసులు ఉన్నాయని చెప్పి రెండు కేసులు ఉన్నారని చెప్పి ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ లేని తెలంగాణ గవర్నమెంట్ ఒక హోమ్ మినిస్టర్ లేని గవర్నమెంట్ అంటే అదే రేవంత్ రెడ్డి గారు కూడా అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని తెలియదా మీకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చిందంట 200 మంది వచ్చిరు ఇదే అమ్మవారికి ఇదే బోనాలకు ఇదే మా అక్క చెల్లెలు బతకమ ఆడడానికి ఒక డీజే లేదు వాళ్ళకు ప్రతి ఒక్కటి పర్మిషన్ ఇస్తారు మీరు గవర్నమెంట్ ఫెయిల్ మీరు ధైర్యం లేని గవర్నమెంట్ మీరు ఎందుకు మీరు చేస్తున్నారు రాజీనామా చేయండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము 200 మంది మన ఇండియాలో ఉంచి వాడు ఎక్కడోడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు మీరు ఇక్కడ 200 మంది ఉంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పోలీస్ వాళ్ళని ఎక్కడ ఎంతగానో ముత్తుడు చేస్తారు మీకు తెలియదా మీరు ఏం చేస్తున్నారు మాకు మేము పోలీస్ వాళ్ళం గట్టిగా అడగాము మేము ఓటేసినాము మీ ఎమ్మెల్యేలను ఎంపీలను మేము గట్టిగా అడుగుతాము నిలలిస్తాము మీకు గెలిపించినందుకు మీ ఇళ్ళలోకి వస్తుందని కాదు మాకు ఇలాంటి వచ్చినప్పుడు మీరు వచ్చి కూసోవాలి పోలీస్ వాళ్ళతో మనుషులని గుడిగడ పంపకుండా ఆడిపోకుండా అది కాదు వాళ్ళు అలా డ్యూటీలు చేస్తారు మీరు వచ్చి అక్కడ ధర్నా చేస్తారా గవర్నమెంట్ నింపుతారా ఏం చేస్తారో మీరున్న 39 ఎమ్మెల్యే అందరూ వచ్చి మా గుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను సో ఇది చాలా రోజుల నుంచి వచ్చేసి అంటే ఈ విధంగా అంటే కంటిన్యూగా టెంపుల్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం చూస్తాం మనం రక్షణాపురం కావచ్చు అక్కడ కావచ్చు మళ్ళీ ఇక్కడ కావచ్చు మొన్న నాంపల్లిలో కూడా అంటే కంటిన్యూగా హిందూ దేవాలయం పైనే కాన్సన్ట్రేట్ చేసేదన్న పెద్ద కుట్ర అనే ప్లాన్ జరుగుతుంది 100% ఇది మనం ఇలా వాళ్ళ గాచనం బాలేక వాళ్ళు దొరికిపోయారు అంత ముందుకు బాంబులు పెట్టి ఎట్లా చేశారో దానికని డబుల్ అయ్యాలని ట్రై చేస్తున్నారు ఈ కాంగ్రెస్ మబ్బు నిడదలకని బయటకు వచ్చి జల్లిన వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళు ఎక్కడికైనా వచ్చారు ఏమొచ్చారో మేము తెలియాలని చెప్తున్నాం.
సో చూసిన ఈ విధంగా అంటే మేము చాలా రోజుల నుంచి ఇక్కడ సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారు సో ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అండ్ మా బాధలు ఏంటంటే వాళ్ళకి వివరిస్తాం సో వాళ్ళు వచ్చి మా బాధలు తెలుసుకోవాలని చెప్పి చెప్తాను ఇంకా చాలా వరకు అక్కడ లోపల గుడి బాగానే ఉంది అక్కడ అన్ని పూజలు జరుగుతున్నాయి అవన్నీ కూడా కొన్ని మీడియా ఛానల్ చూపిస్తున్నాం అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి.